హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉషా హౌస్ ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి తయారు చేసుకోవటం ఎలాగో చాలామందికి తెలిసే ఉంటుంది కదా కానీ నేను తయారు చేసే చికెన్ పచ్చడిలో చికెన్ పీసు గట్టిగా లేకుండా మీరు తినగలిగే విధంగా ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ముందుగా చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి నేను ఇక్కడ ముప్పై కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా చికెన్ పీస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ బౌల్ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసుల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో నుంచి వాటర్ ఊరుతాయండి ఇలాగా వాటర్ వచ్చాయి కదా ఇదంతా కూడా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో ఈ నీరంతా కూడా వచ్చింది కదా ఇప్పుడు ఈ నీరుతోనే ఈ పీసులన్నీ ఉడికేలాగా మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా కుక్కర్లో ఉడికిస్తేనే మనకి పీసులు అనేవి గట్టిగా లేకుండా ఉంటాయి ఇలాగ ఒక విసిల్ వచ్చేంతవరకు ఉడికిస్తే సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోనిచ్చి మూత తీసి చూద్దాం ఇదిగోండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇనుకుపోయే వరకు ఉంచాలి ఇలాగా హై ఫ్లేమ్లో ఉంచితే వాటర్ అంతా కూడా పోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పీసులన్నింటినీ కూడా చల్లారిని ఇవ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చల్లారని పీసుల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పీసుల్ని వెంటనే వేయించిన తర్వాత వెంటనే కదవకూడదండి కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు నిదానంగా గరిటెతో కలుపుకోవాలి వీటిని ఎర్రగా ఇలాగా వేయించుకోవాలి మరి బాగా నల్లగా మారేంతవరకు వేయించుకోకూడదు ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని విడిగా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇంకా మిగిలిన పీసులు ఉన్నాయి కదా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పీసులని కూడా వేసేసి ఇవి కూడా ఇందాక ఫ్రై అయినట్లుగానే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇలాగ రెడ్ కలర్లో వస్తే బాగుంటాయి పీసులు వీటిని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పచ్చడి స్మెల్ వస్తుంది ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ పచ్చి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవనివ్వాలండి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను వాడిన కారం బాగా ఘాటుగా ఉండదు అందుకని ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇందాక చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడు ఒక స్పూన్ యాడ్ చేశాను కదా అందుకని ఇప్పుడు తక్కువ వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఇది కూడా కాసేపు ఫ్రై అవనివ్వాలి ఇలాగా నొరగ వస్తుంది కదా ఇలా నొరగ రానివ్వాలి టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇదంతా ఆయిల్లో వేగితేనే పచ్చివాసన లేకుండా పికెల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని వేయటం వల్ల పచ్చడి ఏమీ పాడవదండి ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి మనకి పికెల్ టేస్టీగా ఉంటుంది నిలవ కూడా ఉంటుంది ఇది ఏం పాడవదు ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పీసులు కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చికెన్ పీసులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకో పది నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పెద్ద సైజు నిమ్మకాయని ఒకటి తీసుకొని ఆ రసం ఇందులో వేసుకోవాలి అప్పుడు పికెల్ చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ పికెల్ సిక్స్ మంత్స్ అయినా సరే స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు మనం టేస్టీ చికెన్ పికెల్ రెడీ అయిపోయిందండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్